హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్. వెల్కమ్ టు నాన్ మనసుదా ఛానల్. ఈరోజు ఎలిమినేషన్ అనేది ఫెయిర్గా జరిగిందా అన్ఫెయిర్గా జరిగిందా అనేది తెలుసుకునే ముందు ఈ వీడియో లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అసలు శేఖర్ బాషా గారు ఎలిమినేషన్ అవ్వటం ఏందండి? ఆయన ఉంటే ఈ హౌస్లో ఎంటర్టైన్మెంటు, ఫుల్ ఎంటర్టైన్మెంట్, మామూలుగా కూడా కాదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ వీక్లో బాగా కామెడీ కానీ ఆ జోక్స్ అంతా చేసింది శేఖర్ బాషా గారే. అందరి హౌస్ మేట్స్ని కానీ, అలాగే బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులను కానీ అందరినీ తన వైపుకి ఆకర్షించేలా చేసుకుంది ఆయనే. సెకండ్ వీక్లో అంటే వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెంట్ ఉన్నారు కదా, ఆ ఆలోచనలో ఆయన ఉండి కొంచెం సరిగ్గా ఆడలేదు, ఓకే, దానికే ఎలిమినేట్ చేసేస్తారా? ఈ ఎలిమినేట్ కూడా ఎంత చండాలం ఉందంటే ఈ ఎలిమినేషన్ కూడా. ఇప్పుడు ఓట్లు వేసే వాళ్ళందరూ పిచ్చోళ్ళా? అప్పుడు దాకా వాళ్ళకు ఓటేయండి, వీళ్ళకు ఓటేయండి అని చూపిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఓట్లు అంతమంది వేసుంటారు కదా. ఇప్పుడు ఆదిత్య ఓం గారు ఉన్నారు, లాస్ట్లో శేఖర్ బాషా గారు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి ఓట్లు ఎక్కువ వచ్చినా దాని ప్రకారం చేస్తే బాగుంటుంది, కానీ హౌస్ మేట్స్ చేత చేయించేదేంది, ఎలిమినేషన్ చేయించేదేంది? అసలు వాళ్ళు ఆట ఆడటానికి వెళ్ళినప్పుడు అలాగే ఉంచాలి కదా, వాళ్ళ చేత నామినేషన్ చేయించేదేంది? నాకు అర్థం కాలేదు. ఓట్లు జనాలందరూ పిచ్చోళ్ళా? ఓట్లు వేసిన వాళ్ళందరూ నాకు అర్థం కాలేదు. ఇదైతే నాకైతే అసలు నచ్చలేదు. ఓటుని ఓటుగా పరిగణించాలి. జనాలు చూస్తున్న ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు తీసుకొని చేయాలి, కానీ హౌస్ మేట్స్ చేత దారుణంగా వాళ్ళ చేత ఇచ్చేది ఏందండి? ఆయన హౌస్ మేట్స్ అందరికీ ఆదిత్యవం గారే నచ్చారా? వాళ్ళు చెప్పిన కారణాలు కూడా అట్టానే ఉన్నాయి. అంటే ఆయనకి ఎక్కువ ఇంట్లో ఆయన గెలవాలి ఆ తాపత్రయం ఆయన ఒక్కరికే ఉందా, శేఖర్ బాషా గారికి లేదా? వాళ్ళు చెప్పే ప్రకారం అయితే అట్లానే ఉంది. నాగార్జున గారు కూడా అదే అడిగారు కదా, వాళ్ళకే ఎక్కువ ఉన్నా అనిపించింది. నాకైతే అసలు కరెక్ట్గా అనిపించలేదు. అది కాక ఈరోజు ఎపిసోడ్ కూడా పెద్దగా ఉంది, ఆ ఎలిమినేట్ చేయటం, డ్యాన్స్ లేపేయటం ఎప్పుడులాగే ఉంది కదా, పెద్దగా కొత్తగా ఏమనిపించలే. కాకపోతే ఇక్కడ మనకి రెండు క్లాన్లు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు లాస్ట్ వీక్ ఏమైంది అంటే చీఫ్ ఎన్నుకోవాలి, నాకు ఎవరు కావాలి ఏందనేది, నా క్లాన్లోకి ఎవరిని తీసుకోవాలి ఏందని. ఈసారి ఏంటంటే ఆ సభ్యులు ఎన్నుకుంటారు వాళ్ళ చీఫ్ని. ఇది కొత్తగా ఇక్కడ రెండు క్లాన్లు ఏర్పడ్డాయి. ఒకటి ఏంటంటే నిఖిల్ క్లాను, రెండోది వచ్చేసరికి నవీన్ అభయ్ క్లాను. ఇప్పుడు ఆ హౌస్ సభ్యులందరినీ అడుగుతూ ఉంటారు ఒక్కొక్కరు, నువ్వు ఎవరి క్లాన్లోకి వెళ్ళాలనుకుంటున్నావు, ఎవరి క్లాన్లోకి వెళ్ళాలనుకుంటున్నావు అని. అంతర్ణంలో అయితే సభ్యులు వచ్చేసరికి నిఖిల్ క్లాన్లో ఎవరు ఉంటారు అంటే విష్ణుప్రియ, శేఖర్ భాష, అలాగే సీత, సోనియా, పృథ్వీ, వీళ్ళు ఐదుగురు ఉంటారు. తర్వాత వీళ్ళ క్లాన్లో వచ్చేసరికి నవీన్ అవే క్లాన్లో వచ్చేసరికి ప్రేరణ, మణికంఠ, ఆదిత్య ఓము, నబిల్ వీళ్ళుంటారన్నమాట. అయితే అటు నలుగురు ఇటు ఐదుగురు ఉంటారు. అయితే లాస్ట్లో మిగిలిపోయింది ఇద్దరు అనమాట, అది ఎక్స్ చీఫ్లు. వాళ్ళు ఎవరు అంటే యష్మియను, నయనిక. యష్మియము నవీన్ అభయ్ క్లాన్లోకి వెళ్తారు, నయనిక వచ్చేసరికి నిఖిల్ క్లాన్లోకి వెళ్తారనమాట. ఇట్లా అయితే వీళ్ళని ఆ చీఫ్లు అనేది రిజెక్ట్ చేయొచ్చు. నేను మీ క్లాన్లోకి వస్తాను అన్నప్పుడు వీళ్ళు రిజెక్ట్ చేయొచ్చు. అయితే ఎవరు ఎవరిని ఇక్కడ రిజెక్ట్ చేయలేదు. ఎవరు వస్తామంటే వాళ్ళకి ఆ బ్యాండ్ వేసి వాళ్ళ క్లాన్లోకి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అట్లా క్లాన్ని రెండు క్లాన్లుగా డివైడ్ చేస్తారు. అయితే వీళ్ళు రెండు క్లాన్లు ఉన్నప్పుడు దీనికి పేర్లు పెట్టాలన్నమాట ఆ క్లాన్కి. విష్ణుప్రియ అని అడుగుతారు నిఖిల్ క్లాన్కి ఏ పేరు పెట్టాలని చెప్పి నాగార్జున గారు అడిగినప్పుడు, అప్పుడు విష్ణుప్రియ చెప్తుంది
ఫస్ట్ సూర్యశక్తి అని అనుకుంటారు, తర్వాత దాన్ని శక్తిగా మారుస్తారు అన్నమాట. అంటే నిఖిల్ క్లాన్కి శక్తి అనే పేరు పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ అభయ నవీన్ క్లాన్కి వచ్చేసరికి కాంతారా అని ప్రేరణ ఆ పేరు పెడుతుంది కాంతారా అని. ఇప్పుడు కాంతారా వర్సెస్ శక్తి, ఇలా కాంతారా వర్సెస్ శక్తి అన్నమాట. వీళ్ళిద్దరికి రేపు నుంచి మరి పోటాపోటీగా మరి ఎట్లా ఉంటుందో ఏందో చూడాలి. కాకపోతే శేఖర్ భాషా గారిని ఎలిమినేట్ చేయటం అనేది కరెక్ట్గా అయితే అనిపించాల. అయితే నాగార్జున గారు చెప్తారు బిగ్గెస్ట్ ట్విస్ట్ అంట. ఏంది బిగ్గెస్ట్ ట్విస్ట్? హౌస్ సభ్యుల చేత ఎలిమినేట్ చేయటం బిగ్గెస్ట్ ట్విస్ట్. అయితే ఇప్పుడు అందరినీ ప్రేక్షకులు చెప్పినట్టు నామినేట్ చేశారు, లాస్ట్లో ఇద్దరు మిగిలిపోయారు. అంటే లోయెస్ట్ అంటే వాళ్ళకి తక్కువ వచ్చినాయి అంట, అందరికంటే తక్కువ ఓట్స్ వచ్చినాయి అంట. వాళ్ళనేమో వాళ్ళ చేత ఎలిమినేట్ చేయించేది అని నాకైతే అర్థం కాదు. అసలు నాకైతే అసలు నచ్చలేదు. ఇప్పుడు ఓటుని ఓటు ప్రకారం ఇచ్చేయాలి. అది ఓటు వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఆదిత్యవం గారికి తక్కువ ఓట్లు వచ్చి ఉండొచ్చుగా, మామూలుగా శేఖర్ భాషా గారు సేవ్ అయిపోయి ఉండొచ్చు కదా. అది జనాలు అభిప్రాయం ప్రకారం బిగ్ బాస్ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అంతేగాని హౌస్ సభ్యులతో ఎలిమినేట్ చేయించడం అయితే నాకైతే నచ్చలేదు. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.